జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్ నాయుడు పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దాడి చేసిన నిరసిస్తూ మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే పార్టీ నేతలు కార్యకర్తలు డిపోల ముందు బైఠాయించి బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. 9 డిపోల పరిధిలోని 890 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. నిన్న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మక్తల్ ఎమ్మెల్యే రామోనిడిపై జరిగినటువంటి దాడికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మహబూబ్నగర్ జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. బంద్ సందర్భంగా జిల్లాలో ఉండేటువంటి 9 డిపోల పరిధిలో ఉన్న 890 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఈ తెల్లవారుజాము నుంచే ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా అన్ని డిపోల ముందు బైఠాయించి బస్సులు బయటికి వెళ్లకుండా అడ్డుకునేటువంటి పరిస్థితి చూసినా ప్రస్తుతం మన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బస్టాండ్ ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు ఉబైదుల్లా కొత్వాల్ ఆధ్వర్యంలో పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు బైఠాయించిన దృశ్యాలు చూసినా మొత్తంగా బంద్ సందర్భంగా రద్దీగా ఉండేటువంటి రహదారులు అయితేనే ఆర్టీసీ బస్టాండ్ అంతా కూడా నిర్మానుష్యంగా ఉండేటువంటి పరిస్థితిని చూస్తున్నా. ఇప్పటికే కొన్ని విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ కు సహకరించడాని కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తంగా ఈ యొక్క తెల్లవారుజాము నుంచి ఆయా పార్టీ కార్యకర్తలంతా కూడా ఈ యొక్క డిపోల ముందు బైఠాయించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క బంద్ ద్వారా ఏం చేయాలనే విషయాన్ని తెలుసుకోవడానికి జిల్లా అధ్యక్షులు తెలుసుకున్నారు. సార్ చెప్పండి, మొత్తంగా ఈ యొక్క బంద్ సందర్భంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? నిన్న జరిగిన ఇన్సిడెంట్ ప్రజాస్వామ్యాన్ని కూన్ చేసిన విధంగా మేము భావిస్తున్నాం. దాన్ని గుర్తించి ఎస్పీ గారు వెంటనే బాలరాజు గారిని అరెస్ట్ చేయాలి. సీఎం గారు, స్పీకర్ గారు, గవర్నర్ గారు కల్పించుకొని కొత్త రాష్ట్రం ఏర్పడింది, సంస్కృతి దాటుతుంది కాబట్టి ఎమ్మెల్యే గారిని సస్పెండ్ చేయాలి, కేసీఆర్ గారు పార్టీకి సస్పెండ్ చేసి నిజాయితీ నిరూపించుకోవాలి. నిజంగానే ఆయన అనుకున్నట్లు ప్రజాస్వామ్య తెలంగాణ బంగారు తెలంగాణ మాట్లాడుతున్నారు, ఇటువంటి గుండాలతో తెలంగాణ పూర్తి కాదు కాబట్టి బాలరాజు గారిని సభ్యత రద్దు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. మొత్తంగా నిన్న తను దూషించడం వల్లనే ఈ విధంగా దాడి చేయాల్సి వచ్చిందని ఆ విధంగా ఎమ్మెల్యే మాట్లాడితే ఏమంటారు? టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడే ప్రతి మాట అబద్ధాల మాట. వాళ్ళ పూర్తి గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వాళ్ళ నాయకత్వం మొత్తం అబద్ధాల కూడా రాజకీయం వాళ్ళది. అసలు కాంగ్రెస్ పార్టీ కరువు కొరకు తీర్మానం చేయమని గట్టి పట్టుబడితే ఇద్దరు మంత్రులు ఎమ్మెల్యేగా రెచ్చగొట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్సిడెంట్ చేపించిన ఘనత వాళ్ళదే కాబట్టి ఈ ఇన్సిడెంట్ను ముక్త కంటే ప్రజాసమాజాలంతా ఖండిస్తుండ్రు. గువ్వల బాలాజ్ తప్పకుండా అరెస్ట్ చేయాలి, సభ్యతను రద్దు చేయాలి, వాళ్ళ పార్టీకి సస్పెండ్ రాజకీయాలకు దూరం చేయాలని కోరుకుంటున్నాం. సో ఇది కాంగ్రెస్ నేతల యొక్క డిమాండ్. మొత్తంగా నిన్న జరిగినటువంటి ఘర్షణ నేపథ్యంలో ఇప్పటికైనా స్పీకర్, గవర్నర్, తర్వాత ముఖ్యమంత్రి కలిగి చేసుకుని అతని యొక్క పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ యొక్క బంద్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహించి తమ యొక్క నిరసన తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా సన్నద్ధమవుతున్నారు. అవసరమైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నేతలు కూడా ఈ జిల్లాలో జరిగేటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఉన్నట్టు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇది కొన్ని తాజాబాసి కమెంట్ తగ్గుతో విజయభాస్కర్, ఎక్స్ప్రెస్ టీమ్ ఉంది.